సజ్జల్ గారు మీకు ఈరోజు మాట చెప్తున్నాను, మీరు డిఫాక్టో సీఎం కాబట్టి చెప్తున్నా, మీరు రేపటి నుంచి తిట్టించుకోండి, నా మీద దాడులు చేయించుకోండి, నాకు ఓకే. నేను అన్ని సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను, అన్ని సిద్ధపడే. మీ ఉడత ఊపులకి జనసేన భయపడదండి, పవన్ కళ్యాణ్ భయపడదు. మీరు మాకు అండగా ఉన్న గ్రామాల ప్రజలని, ఎవరి ఒక్క వ్యక్తినైనా సరే ఇబ్బంది పెడితే మేము ఖచ్చితంగా భవిష్యత్తులో 24లో వచ్చే మా ప్రభుత్వం వచ్చిన రోజున మీరు మా వాళ్ళ ఇళ్ళు ఏ కారణం పెట్టి కూల్చేశారో, లీగల్ ప్రాబ్లమ్ మీరు చెప్పారు కదా, లీగల్గానే చూపించారు కదా, నేను కూడా లీగల్గానే అదే లీగల్ విధానం ద్వారానే మీ వైసీపీ అప్పటికి ఎక్స్ఎమ్మెల్యేస్ అయిపోతారు, ఎక్స్ఎమ్మెల్యే కూల కొడతామండి, కూల కొట్టిస్తాం. మీరేం తెగించి వచ్చారా, మీరు మీరు ఒక్కళ్ళైనా రాజకీయం చేయగలిగేది, మిగతా వాళ్ళు ఏమి మేము చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా, మా మంచితనం, మా సహనం, మా సంస్కారం, మనుషుల్ని దాడులు చేయలేక కోడికత్తులతో గీయించుకొని డ్రామాలు ఆడలేక, ఓ అంబేడ్కర్ గారును, గాంధీ గారును, నేతాజీ గారును, కన్నెగంటి హనుమంతు గారును అలాంటి స్ఫూర్తితోటి, ఒక పింగళ వెంకయ్య గారి స్ఫూర్తితోటి ముందుకెళ్ళే వాళ్ళం కాబట్టి మేము చాలా సంస్కారంగా చేద్దాం అనుకుంటాం. కానీ మీకు అన్నిసార్లు వీళ్ళకి సంస్కారం పనిచేయదు, వీళ్ళకి ఈ వైసీపీ వ్యక్తులకి సంస్కారం పనిచేయదు. ఒకసారి చూపించాల్సినే చూపించాలి, ఒకసారి తప్పదు. వీళ్ళకి మంచి మర్యాద పనిచేయదు ఒకసారి. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంట. మీరు నాయకుల్లా ప్రవర్తిస్తే మేము నాయకుల్లా మాట్లాడతాం, మీరు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే వీధి రౌడీలకి మాకు ఏం చేయాలో బాగా తెలుసు. అలాగే ఈ మధ్యన వైసీపీ నాయకుడు, అది జనసేన కాదు రౌడీ సేన అని, మీరు చేతిలో తల్వార్లు కత్తులు పట్టుకొని వివేకానంద రెడ్డి గారిని చంపించేస్తే అలాంటి హంతకుల్ని వెనకేసుకొచ్చి మద్దతు ఇచ్చి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించి ఆ హత్య చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి, అలాగే రేప్ జరిగితే ఒకటి రేపులకి ఏమైపోతాయనే ఒక కుసంస్కారం, ఆ మాటకు నాకు ఒకటే అనిపించింది, ఒకటి రెండు రేపులే కదా ఏంటి గోలు చేస్తారేంటండి.